శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మంగళవారం తమ్మలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయాల కన్వీనర్ల సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించారు. గ్రామాలకు వెళితే ప్రజలు అభివృద్ధిని చూసి తనను సాదరంగా ఆహ్వానిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తున్నారని, ఈ విధంగా ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తమ్మలపల్లి అభివృద్ధిని రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోదామని, అందరూ సహకరించాలని, ముఖ్యంగా వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు సహకరించాలని, ప్రజలను మరింత చేరువు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరినీ అడుగుకుంటా నేను ఊరికే చెప్పడం లేదు, మీకు కూడా చెప్తాను, అందరినీ అడుగుకున్నా, ఎవరే కానీ ఎవరు తెలుసుకోడదు, ఏమన్నా మాట్లాడు ఫోన్ అని ఎస్పీ గారు అడిగినా పబ్లిక్ మీరు అందరి ముందర చెప్తాను అని అంటే నేను ఊరికే చెప్పే మాట కాదు. ఎస్పీ గారు రిక్వెస్ట్ చేసుకున్నా, ఇప్పుడు కొంచెం ఫోర్స్ పెట్టినా, ఆయన వెళ్ళిపోయిన దాకా నాకు ఎలాంటి ఆయనకి ఏది కానీ జరగకుండా ఏదేదో చేసేసుకున్నా వాడు వెళ్ళిపోయింది ఆకాశ పడేమో అని చెప్పే ఉద్దేశంతో చెప్తాం. మీకు అందరు కూడా తెలుసు వీరికి వచ్చి మేము పబ్లిక్ గా మీటింగ్ పెడతామన్నాడు. ఎంపీ గారు ఎంపీ గారు కూడా వచ్చారు, ఏదో ఉంటారు సాయంత్రం దాకా, రాత్రికి రాత్రి సెంట్రల్ నుంచి ఎంపీ తీసుకొని నాకు ఎలక్షన్ డ్యూటీ ఉంది, దానివల్ల నేను వెళ్ళిపోమన్నారని చెప్పేసింది. రాత్రి రాత్రికి వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ వచ్చి ఏమంటే అక్కడ మొబైల్ ఏదో మాట్లాడాడు. అతని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అతని గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదేమో, ఈడ కూడా ఎవరిది కాదు. మీరందరూ కూడా కనీసం 50 ఏళ్ళకి సాయం చేస్తున్నారు. ఇది ఒక ఏదో సర్పంచ్ ఒక గౌరవం, 10 మంది మీ దగ్గరకు వచ్చి నాకు ఈ పని చేయండి అమ్మా, నాకు ఇది చేయండి, నాకు చేయండి అని చెప్పి తిట్టి ఉండొచ్చు, అరిసే ఉండొచ్చు, నాకు ఇది కాలేదే అని. ఈరోజు వస్తారు ఎవరితో మాట్లాడతారు, ఎందుకుతో మాట్లాడతారు, ఎవరైనా స్థానిక నాయకులతో మాట్లాడతారు, ఆ గౌరవం ఏమో. ఈరోజు మీరు వచ్చి చూస్తారు ఏ సచివాలయంలో పోతారు మాట్లాడుతూ మాట్లాడినప్పుడు అది ఒక పెద్ద గౌరవం. నేను ఉన్నప్పుడు పని చేసిన వాళ్ళకి ఇది చేసిన అది చేసిన అని చెప్పే ఒక అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి చాలా గొప్ప వ్యక్తిగా తీసుకోవాలి మనం. మళ్ళా మీకు ఎందుకంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, ఏ పద్ధతి మీరు ఎలక్షన్ లో నేను చేయలేదు, అందుకని మళ్ళా మీకు సపరేట్ గా మీ బంధువుల్లో కావచ్చు, ఉపవారు కావచ్చు, మళ్ళీ వాలంటీర్గా కాకుండా పేరు మార్చి తీసుకుంటారు. ఎందుకంటే రేపు అది కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు పెట్టి పనిచేస్తాను, వాళ్ళు పెట్టి పనిచేస్తాను గవర్నమెంట్ చేతి నుంచి అని. దానికోసం పక్కన ఎవరో ఒకటి పెట్టుకున్నారు, అంత తప్ప మీ విలువ తగ్గించి వేరే వాళ్ళు తీసుకొని మిమ్మల్ని ఏదో తగ్గించాలనే ఉద్దేశం కాదు. నేను ఒకటి అడుగుతానన్నా అడిగే అనే కార్యక్రమాన్ని స్టేట్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మందే కనపడాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, చేయలేదు ఉన్నారు, చైనాలు చెప్పి అన్నా మేము చేయలేము, నాకు కాదు ఎవరికో మేము నాకు చెప్తే కూడా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, మేము చేయలేమంటే కూడా పర్లేదు. అది మోడీ ఏమంటే ఖచ్చితంగా సాయంత్రం ఒక గంట సేపు ఒక వాలంటీర్ మీరు ఎవరు కావాలో వాళ్ళు తీసుకోండి, ఫోన్ రికార్డ్ చేయండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చెప్పండి, అలా వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం చేద్దాం. ఇదంతా కూడా ఎందుకు చేస్తారంటే మనం ఇంత చేసినాం కదా, మీరు ఇంత కష్టపడ్డారు కదా, ప్రతి ఇంటికి పోయినారు కదా, వాళ్ళందరూ మీ దగ్గరికే వస్తున్నారు కదా, మీ సస్పాలలో కూడా 50 మంది పని చేపిస్తున్నారు కదా, అరుగురు కానువులకే మనం చేయలేకపోతామా తప్ప అది కూడా ముందు తప్పుదాలు జరిగినా దాన్ని కూడా ఏ రకంగా చేయాలనేది కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు వివరిస్తూ వాళ్ళు ఏం మాట్లాడతారు, పాజిటివ్ గా మాట్లాడేందుకు తీసుకోవాలి, నెగిటివ్ గా మాట్లాడి తీసుకోవాలి అంటే రాజకీయం కోసం నేను చెప్పడం లేదు. మనం చేసిన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఇంతవరకు చరిత్రలో ఇక్కడే కాదు, మీరందరూ కూడా అన్ని చూసింటారు. మీకంతా కూడా మీ అంతా కూడా నేను కార్యకర్తగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు చేసుకుంటూ మీకు అందరికి కూడా ఈరోజు అందరిని పిలిపించడం కారణం ఏమంటే అందరూ మాట్లాడలేదు, నేను ప్రజలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కారణం ఏమంటే మనం
ఎలా చేయాలి అది చేయాలి అనే ఆలోచన కూడా లేదు. ప్రస్తుతం ఏది కరెక్ట్గా చేయాలి ఏం చేయాలి నిన్న ఊరికి పోయినాం చెట్లకు పోయినా మా ఆడా ఉంది నాకు ఈ రోడ్డు లేదు కాలం లేదు కొంతమంది అరిస్తే కూడా ఆమె కూడా అరిసింది నాకు ఈ రోడ్డు లేదు ఇప్పుడంటే నేను ఏం చేయగలుగుతాను నేను చేస్తాను ఉండమా అని చెప్పి పోయినాం. మళ్ళా అనేది వచ్చినాం ఒక రోజుకి వస్తే వచ్చింది మళ్ళీ పోయినా మళ్ళీ కళ్ళ డీలు పెట్టుకునేది అంటే అభిమానం ఉంది కాబట్టి నన్ను నేను మా మంచి వ్యక్తిగా మా వ్యక్తి వచ్చినాడు మావాడు మా మనిషి కదా మా అన్నదమ్ముడు మాదంటూ కదా అని అభిమానం ఉంది కాబట్టి వచ్చింది. ఆ తర్వాత నేను పెట్టుకుంది